క్రీడలను మరింత ప్రోత్సహిస్తామని తిరుపతి ఎమ్మెల్యే బూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. త్వరలోనే కబడ్డీ జాతీయ కబడ్డీ పోటీలు జరుగుతాయని బూమన స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో T20 ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్ పోటీల్లో విజేతలు రన్నర్ అప్ జట్లకు బోమన చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బోమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతాయన్నారు. క్రీడలు దేశ సామాజిక సంపదగా భావిస్తున్న వారు క్రీడల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారన్నారు. రెండు నిమిషాల పాటు అందరూ మౌనం వహించాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్ ప్లేస్. చాలా చక్కని పర్ఫార్మెన్స్ చేశారు. టోర్నమెంట్ మొత్తానికి హైయెస్ట్ రన్స్ 92 రన్లు. ఫైనల్ మ్యాచ్ నందు క్లాప్స్ ప్లేస్. ఈ టోర్నమెంట్ మొత్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. రన్నర్స్ టీమ్ అలాగే ఆ జట్టుకి ఇండివిజువల్ మెడల్స్ అందించాల్సిందిగా డిస్టర్ రా గారిని కోరుతున్నాం. అత్యద్భుతంగా క్రీడల్ని నిర్వహించడానికి కారణభూతమైన నా తమ్ముడు టీటీడీఎల్ ఉద్యోగస్తుల నాయకుడు కిర్ల కిరణ్ కుమార్కి, ఎన్ఆర్ఐ శ్రీ కళ్యాణ్ గారికి, యూనివర్సిటీ నాయకులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, నా మరో తమ్ముడు దిశ్చంద్ర గారు, అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. క్రీడల్ని ప్రోత్సహించాలా? అత్యద్భుతంగా క్రీడల్ని నిర్వహించడానికి కారణభూతమైన నా తమ్ముడు టీటీడీఎల్ ఉద్యోగస్తుల నాయకుడు కిర్ల కిరణ్ కుమార్కి, ఎన్ఆర్ఐ శ్రీ కళ్యాణ్ గారికి, యూనివర్సిటీ నాయకులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, నా మరో తమ్ముడు దిశ్చంద్ర గారు, అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. క్రీడల్ని ప్రోత్సహించాలా? క్రీడల్లో పాల్గొంటేనే శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలు దేశం యొక్క సామాజిక సంపద. ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళే క్రీడల పట్ల ఎక్కువ అనురక్తి ఆసక్తి కలిగి ఉంటారు. ఈ రోజున జరిగినటువంటి క్రీడలు ఏదో పెద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకుండా కేవలం కొద్ది మంది, అది కిరణ్ను అతని స్నేహితులు ఒకరిద్దరు కలిసి ఇంత పెద్ద ఎత్తున యూనివర్సిటీ వారు ఇచ్చినటువంటి సహకారంతో, దానికి తోడు మంచి బహుమతుల్ని అందిస్తూ క్రీడల్ని ప్రోత్సహించడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందుకే కిరణ్ మార్నింగ్ నిన్న నువ్వు ఖచ్చితంగా రావాలనుకోనంటే ఖచ్చితంగా వస్తాను లే కిరణ్ అని నేను చెప్పడం జరిగింది. క్రీడల ప్రోత్సాహం అన్నది చాలా చాలా అవసరం. అందుకే తిరుపతిలో
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూడా అతి తొందరలోనే జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈరోజున ప్రో లీగ్ కాంపిటీషన్ ఏ రకంగా జరుగుతుందో కబడ్డీలో ఈరోజు దేశవ్యాప్తంగా అదే స్థాయిలో అతి తొందరలోనే తిరుపతిలో కూడా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. క్రికెట్ అంతర్జాతీయ క్రీడ, క్రికెట్ పట్ల ఎంత మోజు ఉన్నదో ప్రజలకందరికీ, పర్టికులర్లీ మన భారతదేశ కౌలులకు అందరికీ కూడా ఒక ప్రియతమమైనటువంటి క్రీడ ఇది. ఆ క్రీడను ఇంత సమర్థవంతంగా నిర్వహించి